హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీ థాట్స్. ఈరోజు చికెన్ కర్రీ వెరైటీస్లో పాపులర్ అయిన ముగలాయ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ కూరని తయారు చేయడం చాలా ఈజీ, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక 4-5 నిమిషాలు ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగింది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కదిపి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి కొంచెం హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ కొంచెం వైట్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, అందుకనే కొంచెం కలర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది అట్లీస్ట్ ఇప్పుడు 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. దీనికోసం 1 పెద్ద టమాటాని నేను బాయిల్ చేసి స్కిన్ తీసేసి మిక్సీ కొట్టి వేశాను. ఇట్లా కలుపుకొని మూత పెట్టి అట్లీస్ట్ 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బాగా సెపరేట్ అయింది కదా. ఇప్పుడే యాక్చువల్లీ కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఆపేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. కానీ మనం చేసేది ముగలాయ్ స్టైల్ కాబట్టి 12-15 వరకు జీడిపప్పులు ముందే నానబెట్టుకున్నది మిక్సీ కొట్టి ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది అలాగే 1-4 టీ స్పూన్లు వరకు పెరుగుని కూడా కొంచెం మరీ గడ్డ కింద కాకుండా కొంచెం గిలక్ కొట్టుకున్నది వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల వరకు కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి కదిపి ఇప్పుడు సన్నగా చీల్చుకున్న 3-4 పచ్చిమిర్చి అలాగే మనము జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే 1/2 కప్ వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసి కదిపి మళ్ళీ మూత పెట్టి 8-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఇది కావాల్సితే మీ స్పైస్ లెవెల్ని బట్టి ఇంకొంచెం పెంచుకోవచ్చు, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మళ్ళీ కొంచెం తగ్గించుకోవాలండి, మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా కుక్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు మసాలా మనం వేసింది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది అనిపించిందండి, సో అది వేసి ఒకసారి బాగా కదిపి ఇంకా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, మనము జీడిపప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టేస్తే వేడి నీళ్ళల్లో చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. సో ఆ పేస్ట్ను మనం వేసిన పెరుగు దీనికి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ చికెన్ కూరలో. ఇంకా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ కూరని వైట్ రైస్ అలాగే బిర్యానీలోకి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా రోటీస్, పుల్కాస్, పరాటాస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్తో ఉండే ముగలాయ్ చికెన్ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.